Respeto por la ciudadanía. बीजेपी राष्ट्र अध्यक्ष बंटे माटने अजकी व्यक्ति एवरू इंत नीचा माटने संस्कृति इतना लेना माटने दुर्मार्गम पद्धत इपटे आये राष्ट्र अध्यक्ष अनपे राजकीयों कल वातावरण तैयार असल एन लेने विश्व संस्कृति प्रवेश बंट संजय इधी राजकीय वर्ग राजकीय व्यवस्था यानी नाशन दरिद्र संस्कृति राजकीय पद्धत आना पैस्थित दाखुण माटावे प्रभुत् तपूे तपन चूपे पद्धति उठी पड़ता माटे दुर्मार्गम व्यवस्था बीजेपी नायक चूसी इंकोर बंट संजय माटाड़ता कदा आयन को बाग क्रेज वस्तुजे पोटी पड़ी माटड विषय निवरव मुख्यमंत्री गारु कोंडगट्टुकु कोंडगट्टु क्षेत्रानी ब्रह्मांडंगा अभिवृद्धि चेस्तामनेटुवंटि विषयानी दादापु मूडु गंटल पाटु मरी आलय अभिवृद्धि की संबंधिंचिनटुवंटि अन्नि विषयाल मीद कुलंकुशंगा चर्च जरिपि निर्णयालु तीसुकोनि दादापुगा आनाडु ఒక 100 కోట్ల రూపాయలు జగిత్యాల మీటింగ్‌లో ప్రకటిస్తే ఇది 100 కోట్ల చేసేటువంటిది కాదు ఇది ఒక ప్రాజెక్ట్ గనుక చేపట్టినట్లయితే కనీసం 600 కోట్ల నుంచి 1000 కోట్ల వరకు అవసరం పడ్డా పెద్ద వెనుకని వేసేది లేదు కొండగట్టు పుణ్యక్షేత్రం అనేటువంటిది పురాతనమైన దేవాలయం ఇక్కడికి అనేక మంది భక్తులు ఇటు మన రాష్ట్రం నుంచి కావచ్చు ఛత్తీస్గఢ్ నుంచి కావచ్చు లేదంటే మహారాష్ట్ర ప్రాంతం నుంచి కావచ్చు నాందేడ్ ఏరియా నుంచి కావచ్చు పెద్ద మొత్తంలో మరి రోజు చూసినట్లయితే వేలాది మంది భక్తులు ఇది दीक्षा समय में चूस लक्षला मंद भक्त क्षेत्र दी चाल गोप अभिवृद्धि चेयरने सदुदेश मरी अनेक संवसरा प्रात प्रजुस आकांक्ष नेरवे मुख्यमंत्री गारे असल अभी नोरा इंटर आरोप चयचुना चयरादा इकड़ा टेंपल अभिवृद्धि इकड़ भूदंदाचिंद वाल बंधु भूमि काबी अभिवृद्धि वचिं अने नीचम आरोप उदो प्रजा अर्थम लेदानक अर्थम चेपाले तेलंगाणा राष्ट्रम देवालय को डैरक्ट बडजेट नीचे निधुलि అభివృద్ధి చేసేటువంటి ఒక కొత్త సంస్కృతిని తీసుకొచ్చినటువంటి ప్రభుత్వం కేసీఆర్ గారు ప్రభుత్వం ఇదో చాలా దేవాలయం ధర్మపురి నుంచి కూడా మాట్లాడండి ఒకసారి ధర్మపురికి వచ్చి చూడొచ్చు ధర్మపురిలో ఏం జరుగుతుందో బాసరా కావచ్చు ధర్మపురి కావచ్చు కాళేశ్వరం కావచ్చు వేములవాడ పుణ్యక్షేత్రం కావచ్చు నిన్నగాక మొన్ననే నిర్మించినటువంటి యాదగిరి నరసింహస్వామి క్షేత్రం కావచ్చు ఒక అద్భుతాన్ని సృష్టించినటువంటి ప్రభుత్వం మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఇట్లా రాష్ట్రంలో ఉన్నటువంటి ఒక ప్రతిష్టాత్మకమైనటువంటి ఇంపార్టెంట్ టెంపుల్స్ అన్నిటి కూడా ఒకటికొకటి మరి దాన్ని అభివృద్ధి చేసుకుంటున్నటువంటి క్రమంలో ఎంతసేపు దేవుని పేరు చెప్పి రాజకీయాలు చేసేటువంటి బీజేపీ పార్టీని నేను సూటి ఒక ప్రశ్న అడుగుతున్నాం అసలు మీరు దేవుని తెల్లారలేతే దేవుని పేరు చెప్పి రాజకీయాలు చేస్తారు కదా మీరు ఈ దేశంలో గాని లేదంటే మా రాష్ట్రంలో గాని ఎక్కడైనా ఒక ఒక పుణ్యక్షేత్రాన్ని తీసుకొని అభివృద్ధి కోసం ఏమైనా నిధులు తీసుకొచ్చినటువంటి దాఖలాలు ఉన్నాయా తెల్లారలేతే జై శ్రీరామ్ అంటారు కదా భద్రాద్రి ఒక ఈ ప్రాంతానికి
ఒక గొప్ప క్షేత్రం అసలు భద్రాద్రి రాముడు అంటేనే నిజంగా శ్రీరాముడు సీతమ్మ వారు నడగడనటువంటి ప్రాంతం భద్రాచలానికి ఇప్పటి వరకు కూడా కేంద్ర ప్రభుత్వం నుంచి కానీ మీ నుంచి కానీ నిధులు కానీ అభివృద్ధి కానీ ఆలోచన లేదు పోని మీరు ఆ రోజు అభివృద్ధి చేయకపోయినా మీరు నిధులు లేకపోయినా పర్వాలేదు కానీ మరి ఇటువంటి పుణ్యక్షేత్రాలను తీర్చిదిద్దుతుంటే అభివృద్ధి చేస్తుంటే దాని మీద ఈ రకమైనటువంటి దుర్మార్గమైన ఆరోపణలు చేయడం ఏదైతే ఉందో ఇది నిజాతి నీచమైనటువంటి ఒక సంస్కృతిని బండిసంజయ్ తీసుకొస్తుండు నిజంగా ఇది ఎవరైతే హనుమాన్ భక్తులు ఉండరో వాళ్ళ మనోభావాల మీద దెబ్బతీసేటువంటి మాట మాట్లాడండి బండిసంజయ్ ఒక్క మాటలో చెప్పాలంటే హనుమాన్ భక్తులకు ఈ ప్రాంత ప్రజలకు బేషరతుగా క్షమాపణ చెప్పాలి ఎందుకంటే ఒక గొప్ప నిర్ణయం తీసుకొని ఇట్లా అడుగు పెట్టి దాన్ని ప్రణాళిక వచ్చి రాకముందే దానికి అవినీతిని అంటగట్టి బంధుత్వాన్ని అంటగట్టి ఇక్కడ భూదందలు చేస్తారని ఇలా ఇప్పుడు వేములవాడ యాదాద్రి పుణ్యక్షేత్రం ఉంది ఒకప్పుడు ఎట్లుండే ఇప్పుడు మరో మరి తిరుపతి లాంటి క్షేత్రాన్ని మనం మన రాష్ట్రంలో ఏర్పాటు చేసుకోవాలి దాని ఆదాయం పెరిగింది భక్తుల సంఖ్య పెరిగింది సౌకర్యాలు పెరిగినాయి అదే విధంగా ఈరోజు మరి రాష్ట్రంలో ఉన్నటువంటి చాలా దేవాలయాలు అదే రీతిగా అభివృద్ధి చేయాలనేటువంటి ఆకాంక్ష గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి ఉంటే పొద్దున లేస్తే దేవుళ్ళ పేరు చెప్పి ఓట్లు అడిగే మీరు దేవుళ్ళ పేరు చెప్పి రాజకీయాలు చేసే మీరు ఇలా ఏ టెంపుల్కి ఏం చేసిండ్రో ఏ టెంపుల్ అభివృద్ధి చేసిండ్రో ఒక్క మాట కూడా మీద సమాధానం లేదు ఊ అంటే భాగ్యలక్ష్మి టెంపుల్ అంటాం ఆ భాగ్యలక్ష్మి టెంపుల్ ఎన్నడన్నా ఒక్క రూపాయి నిధించి దాన్ని అభివృద్ధి చేసే ప్రయత్నం చేసినావా పోనీ మన ప్రాంతం నువ్వు ఎంపీగా ఉన్నటువంటి ప్రాంతంలో ఉన్న ఏ ఒక్క పుణ్యక్షేత్రానికన్నా ఒక్క పైస సాయం చేసినావా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ఏ ఒక్క ప్రజా సమస్య కన్నా పరిష్కారం ఇచ్చేటువంటి ప్రయత్నం కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం కానీ నువ్వు కానీ ఎక్కడైనా కనబడుతుందా చేసిన పనిని ఎక్కిరించినందుకే పుట్టిందా మీరు మేము ఒక్క మాట్లాడదలుచుకున్నాం బండి సంజయ్కి డైరెక్ట్ గా సవాల్ విసురుతున్నాం అసలు కొండగట్టు పుణ్యక్షేత్రాన్ని అభివృద్ధి చేయడం మీరు వ్యతిరేకిస్తుండ్రా ఒకవేళ మీరే చేస్తారా మేము సవాల్ విసురుతున్నాం ఈ సవాల్ స్వీకరించాలి మేమే చేస్తాం వందల వేల కోట్లైనా మేము అభివృద్ధి చేస్తాం అలానే చెప్పు లేకపోతే చేసినటువంటి ఆరోపణ క్షమాపణ చెప్పు నోరుంది కదా అని ఏది పడుతుంది మాట్లాడు అబద్ధం పదిసార్లు చెప్తే నిజమైందనేటువంటి ప్రయత్నం చేయడం ఈ బీజేపీ పార్టీకే చెల్లింది తప్ప ఇదివరకు ఇటువంటి దరిద్రమైన రాజకీయాలు ఎప్పుడు లేవు బండి సంజయ్ అనేటువంటి వ్యక్తి నిజంగా చెప్పాలంటే రాజకీయ వ్యవస్థకే కలంకం ఇటువంటి రాజకీయ నాయకులు ఇదివరకు చూడలేమని ఈ 75 ఏళ్ల స్వాతంత్ర భారతదేశంలో కూడా ఇటువంటి నాయకులు ఎక్కడ చూడలేదు ఆయన బండి సంజయ్ కావచ్చు లేదంటే నిజామాబాద్ ఎంపీ అరవింద్ కుమార్ కావచ్చు ఇటువంటి నాయకులను మాత్రం చూడలే ఇది సిగ్గుచేటు అసలు ఇక్కడ ఉన్నటువంటి ఆ బీజేపీ పార్టీకి ఒక సిగ్గుచేటు ఇటువంటి నాయకులను పెంచి పోషిస్తున్నారు ఎన్నడో ఒక రోజు ప్రజలు తరిమే రోజు వస్తారు మాత్రమే గుర్తుపెట్టుకోండి దానికి దమ్ముంటే కొండగట్టు దేవాలయానికి రా నువ్వు మాట్లాడిన మాటలు మళ్ళా మాట్లాడు వద్దంటవా అయితే అభివృద్ధి ఆపేయమంటవా దమ్ము కదా నీకు మేము ఆపేస్తాం నువ్వు చేస్తావా కాబట్టి ఇటువంటి నీచాతి నీచమైన మాటల్ని ప్రజలు కూడా ఖచ్చితంగా గమనించాలి సందర్భం వచ్చినప్పుడు బండి సంజయ్ లాంటి పిచ్చి వారికి మతి భ్రమించి తిరుగుతున్నటువంటి ఒక ఉన్మాదికి సరైన సమాధానం ప్రజలకు చెప్పాల్సినటువంటి అవసరం ఉంది ఇది ప్రజలకు సంబంధించినటువంటి ఒక గొప్ప ఇష్యూ నిజంగా కూడా 800 ఎకరాల్లో ఉన్నటువంటి కొండగట్టు దేవాలయ స్థలాన్ని పూర్తిగా ప్రక్షాళన చేసి ఒక మంచి క్షేత్రంగా అభివృద్ధి చేసేటువంటి గొప్ప నిర్ణయం తీసుకొని ముఖ్యమంత్రి గారు వస్తే ఇంత దరిద్రంగా మాట్లాడేటువంటి వ్యవస్థ ఇందుకోసమే దాన్ని బీజేపీ దీనికోసమేనా ఒకవైపు ఏమో
केंद्रलो उन्नटुवंटि बीजेपी प्रभुत्वं सर्वनाशनं चेसुकुंटू पोतुन्नारु इला पेपर्ल चूसाम आखरिकि సహకార సంఘాలను కూడా నాశనం చేసేటువంటి ఒక ప్రయత్నం జరుగుతాం. ప్రభుత్వ రంగ సంస్థలు అమ్మేస్తున్నారు. ఎన్ఆర్ఈజీఎస్ లాంటి పేదవాళ్ళు ముక్కడ అన్నం తినేటువంటి ఈజీఎస్ వ్యవస్థను నాశనం చేసేటువంటి విధంగా బడ్జెట్ పెట్టిండ్రు. మీకు కావాల్సినటువంటి అదాని అంబానీలకు మాత్రం లక్షల కోట్లు మాఫీ చేస్తారు. ఒక్కడంటే ఒక్క నిర్ణయం ఈ 7 సంవత్సరాలలో మీరు తీసుకున్న ఒక మంచి నిర్ణయం చెప్పండి. దాని పేరు ఒక దుర్మార్గమైనటువంటి పరిపాలన దేశంలో దాస్తున్నది. ఇది దేశానికి మంచిది కాదు, ప్రజలకు మంచిది కాదు, అభివృద్ధికి గొడ్డలి పెట్టలాంటి ప్రభుత్వం ఈ దేశంలో జరుగుతుంది. ఎన్నడూ కూడా ఇటువంటి ప్రభుత్వాలను చూడలేదు, ఇంకా చూడను కూడా. నిజాలు బయటికి రావట్లేదు. పత్రికా వ్యవస్థను, మీడియా వ్యవస్థను మొత్తం అదుపులో పెట్టేసి మేము ఏం చేసినా తెలుస్తుంది అనేటువంటి ఉద్దేశంతో ఈరోజు దేశాన్ని పరిపాలిస్తున్న బీజేపీకి తప్పకుండా ప్రజలు బుద్ధి చెప్పే రోజు తప్పకుండా వస్తుంది. మీరు చేసినటువంటి పాపాల చిట్ట మొత్తం ప్రజలు లెక్క పెడుతున్నారు. సమయం వచ్చినాడు తప్పకుండా వీటికి పరిహారం తప్పకుండా చెల్లిస్తారు. మీకు ప్రజా మరి బాహుల్యంలో భంగపాటు తప్పదు. ఇకనైనా బండి సంజయ్ లాంటి నాయకులు బుద్ధి తెచ్చుకొని మాట్లాడాలని కూడా ఈ సందర్భంగా మేము తెలియజేస్తా ఉన్నాం. ఇది మంచిది కాదు. ఏది వరకు మాట్లాడేటువంటి సిస్టమ్